శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇంట్లో ముడుపు ఇలా కడితే కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. ఉద్యోగం కోసం, వివాహం కోసం, వ్యాపార వృద్ధి కోసం, పిల్లల కోసం, ఇల్లు కొనడం కోసం లేదా అమ్మడం కోసం, ప్రమోషన్ కోసం, అనారోగ్యంగా ఉన్నవారు బాగు అవ్వాలని, పంట నష్టం రాకుండా చేతికి రావాలని, ఇటువంటి సమస్యలు ఉన్నవారు వెంకటేశ్వర స్వామికి ముడుపు కడతారు. అయితే ఆ ముడుపు ఎలా కట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందు వెంకటేశ్వర స్వామికి శనివారం రోజు నిత్య దీపారాధన చేసి వినాయకుడికి మీ కోరిక చెప్పి ముడుపు కట్టిన సంకల్పం నెరవేరాలని కోరుకోవాలి. ఒక తెల్లటి బట్టని పసుపు నీళ్ళలో తడిపి ఆరబెట్టి దానికి నలువైపులా కుంకుమ పెట్టి అందులో 11 రూపాయలు కానీ మన స్తోమతిని బట్టి కొంత డబ్బును అందులో పెట్టాలి. మనం ఎందుకు ముడుపు కడుతున్నామో మనస్ఫూర్తిగా స్వామికి చెప్పుకొని డబ్బు పెట్టిన పసుపు బట్టని 3 ముడులు వేసి స్వామి ఫోటో ముందు పెట్టాలి. కోరిక తీరాక ముడుపుతో దర్శనంకి వస్తా అని మొక్కుకొని వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం, గోవింద నామాలు చదువుకొని స్వామికి హారతి ఇచ్చి, ముడుపుకి కూడా హారతి ఇచ్చి మీ పని అయ్యేంత వరకు ఆ ముడుపును స్వామి ముందే ఉంచాలి. కోరిక తీరాక ఆ ముడుపు తీసుకొని తిరుమలకి దర్శనంకి వెళ్ళి ముడుపుతో పాటు కొద్దిగా వడ్డీ కూడా కలిపి హుండీలో వేయాలి. ఇలా భక్తిగా నమ్మకంగా చేసిన వారికి కోరికలు నెరవేరుతాయని పూర్వీకుల కాలం నుండి చెప్పబడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్.